హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ నందని నందు యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్ మనం ఒక కేక్ చేసుకుందాం. కేక్ అంటే మీరేదో ఎక్స్పెక్ట్ చేయకండి, మన వల్ల అస్సలు కాదనమాట. ఆ బ్యాటర్ కలిపి బేక్ చేసి మాడిపోయి తిట్లు తిని క్రీమ్ తయారు చేసుకొని డెకరేట్ చేయడం అవంతా అస్సలు కాని పని మన వల్ల. సో మనం హెల్దీ కేక్ చేసుకుందాం, మనము ఫ్రూట్స్తో కేక్ చేసుకుందాం. నాకు దొరికిన ఫ్రూట్స్ ఇవి మాత్రమే కాబట్టి వీటితో మాత్రమే చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం కలర్ఫుల్ ఫ్రూట్స్ దొరికితే వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఏ ఫ్రూట్స్ దొరికాయంటే గ్రేప్స్. గ్రేప్స్లోనే 2 types of grapes దొరికాయి. స్మాల్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ పండ్లు, చిన్న సపోటాలు, ఈతకాయలు, పైనాపిల్, వాటర్ మిలన్, ఇలా కొన్ని ఫ్రూట్స్ దొరికాయి. వాటిని సాల్ట్ వాటర్తో కడగాలి. ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకొని తడి ఆరేంత వరకు అలానే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ముందు పెట్టుకున్నానన్నమాట. ఫస్ట్ ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. సో అబ్జర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నానని. సో ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. సో 2 parts కట్ చేసుకున్న తర్వాత ఆ సైడ్స్లో ఉన్న గ్రీన్ పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదే కొంచెం టైం తీసుకునింది. కొంచెం కేక్ లాగా కనిపించేలాగా సైడ్స్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. నేను కట్ చేశాను కానీ 2 steps కరెక్ట్గా సరిపోవడానికి ఇంకా సైడ్స్లో ఎక్కువ కట్ చేయాల్సి వచ్చింది. సో అది కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. కొంచెం మిస్ అయినా కూడా ఎక్కువ కట్ అయిపోతుంది, షేప్ మారిపోతుంది. సో చూసి ఓపిక్గా కట్ చేసుకోవాలి. సో చూడండి ఎలా కట్ చేస్తున్నానని. సో అలానే నీట్గా సైడ్స్ అంతా గ్రీన్ పార్ట్ అంతా తీసేసి రెడ్ పార్ట్ మాత్రం కనపరిచేలా కట్ చేస్తాను. ఇలా మనకు ఫస్ట్ దానిపైన ఇంకొకటి పెడితే ఇలా గ్యాప్ రావాలన్నమాట. వాటర్ మిలన్ పెద్దదైతే 3 steps కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలా చేసుకున్న తర్వాత ఆ పైన స్టెప్ జారిపోకుండా టూత్ పిక్స్ పెట్టి దానిపైన 2nd step పెట్టుకుంటే జారిపోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. తర్వాత గ్రేప్స్ ఆ ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇక్కడ నేను గ్రేప్స్ అన్ని బంచెస్ లాగా ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ బంచెస్కి ఒక సైడ్ గ్రేప్స్ తీసేసి పెడితే స్టిఫ్గా ఉంటాయన్నమాట. సో నేను అదే తీసేస్తున్నాను. గ్రేప్స్కి కాడ్ ఉంటుంది కదా, ఆ కాడ కింద టూత్ పిక్ పెట్టి వాటర్ మిలన్కి చెక్కాలి. సో అది నిలుస్తుందన్నమాట. అలా ఫస్ట్ స్టెప్ నుంచి కిందకి జాలు వారేలాగా గ్రేప్స్ అన్నీ పెట్టుకుంటూ రావాలి. అలా మనకు నచ్చినట్టు అన్ని ఫ్రూట్స్ని టూత్ పిక్ సహాయంతో పెట్టుకోవాలి. పైన స్టెప్లో మనకు నచ్చినట్టు అన్ని ఫ్రూట్స్ని టూత్ పిక్తో డెకరేట్ చేసుకోవచ్చు. గ్రేప్స్తో హాట్ చేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూడండి లాస్ట్ వరకు, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఇది హ్యాపీ బర్త్డే అమ్మ అనేది వాటర్ మెలన్ పైన ఉన్న లేయర్ని కట్ చేసుకొని లెటర్స్గా కట్ చేసుకొని పెట్టాను. మీరు ఆ ప్లేస్లో ఎవరి కోసం కేక్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ రాసుకొని డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆ ప్లేట్ని పైనాపిల్ పైన ఉన్న లీవ్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఇలా మీకు నచ్చినట్టు ఆ ప్లేట్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైనాపిల్ లీవ్స్ని చిన్న నుంచి పెద్దటి వరకు ఆ ప్లేట్ ఫుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇలా మీకు నచ్చిన వాళ్ళ కోసం ఫ్రూట్స్తో హెల్దీ అయిన కేక్ని రెడీ చేసి పెట్టండి. హెల్దీ అండ్ మన చేత్తో కష్టపడి చేసాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.